మొన్న ఒక రోజు నాకు అర్జెంటుగా 1000 రూపాయలు అవసరం ఉండే, నా దగ్గర ఏమో లెక్క జేబులో లేకపోయా. ఎత్తగానే ఇప్పుడు మంజులను అడిగిన, మంజులేమో నా దగ్గర కూడా లేవురా కిట్టు అనింది. ఇంకా చేసేదేం లేక ఏటీఎం దగ్గర పోయి ఎందుకన్నా మంచిదని 1000 రూపాయలు ఎక్కువ డ్రా చేసిన, అంటే మొత్తం 2000 డ్రా చేసిన, కానీ నాకు మాత్రం 400 వచ్చినాయి. దేంద్రా స్వామి 2000 కదా డ్రా చేసిందని కాసేపే అర్థం కాలే నాకు. ఇంకో ఏటీఎం మిషన్ అంటే గుర్తుకొచ్చింది, అట్లాంటి వాడితే ఇది కూడా చూడండి. 1000 కొడితే 200, 1500 కొడితే 300, 3000 కొడితే 600, 8000 కొడితే 1600. ఇవన్నీ కమిషన్లు కాదు, ఏటీఎం మిషన్ల కార్డు పెడితే బయటకు వచ్చేటి పైసలు. మిషన్ల కార్డు పెట్టి 1000 కొడితే 200 వస్తున్నాయట, అంటే మిగతా 800 కమిషన్ గిట్టనేమో. మరి ఇక ఒకన్నా మిషన్ల కార్డు పెట్టి 8000 కొడితే 1600 వచ్చినాయట బయటికి. అన్నా మరి నువ్వెంత కొట్టినావు, నీకెంత వచ్చినాయో చెప్పరా రాజచేరం మావళ్ళకు. సరే మనీ విత్డ్రా చేసుకుందాం కదా అని వచ్చానమాట టెంపుల్కి వెళ్ళి. విత్డ్రా చేస్తే 3000 చేస్తే 600 వచ్చింది. నేను బ్యాంక్ కాల్ చేస్తాను, ఈరోజు సండే కదా, ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, తయారు లేవా అన్నది కూడా లేదు. మెయిల్ అయితే పెట్టాను వాళ్ళకి. అయ్యో అయ్యో అయ్యో, పుట్టినరోజు నాడు దోస్తుగాళ్లకు దావతిద్దాం అనుకున్నాడో, బోనాల పండుగని ఇంటి వాళ్ళతోని పండుగ చేసుకుందాం అనుకున్నాడో, ఎట్టనో ఏమో గాని పాపం 3000 కొడితే 600 బయటకు వచ్చినాయట. గా 600తోని ఏం దావత్ అవుతుంది, ఏం పండుగ అవుతుంది? మళ్ళా కటింగ్ మాత్రం బరాబర్ అవుతున్నాయట నుళ్ళు. మిషన్లో ఎంత కొడతావో గంతే కట్ అవుతున్నాయట అకౌంట్ లంగా. అగ చూడు, అట్ట 1000 కొడితే 1000 కట్ అయినట్టు కాగితం వచ్చింది బయటికి, కానీ పైసలు మాత్రం 200 వచ్చినాయి. మళ్ళా ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న నాచారం మల్లాపూర్లో అయినా ముచ్చటే. ఇవాళ ఐదారం కాబట్టి బ్యాంకులన్నీ మూసున్నాయి కాబట్టి అటింత ఇటింత ఎగిరి ఎవలింటితో వాళ్ళు పట్టుకొని పోయేది, కానీ లేకుంటే పెద్ద లొల్లే అయ్యేది ఉండే బ్యాంకు ముంగట. అట్టయినా ఊకుంటారు, పోయినాయి పైసలాయే, ఇంకా రేపెంత లొల్లుందో ఏమో పోలీ.